జయ శ్రీరామ్ నేను మీ ఎర్ర రాఘవేందర్ కట్టరెందు భజరంగదల్ మహేశ్వరం జిల్లా సంయోజక్ విషయం ఏంటంటే మనం ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక కళ మనకు నిజం కాబోతుంది అయోధ్య రామ మందిరం నిర్మాణం ఆగస్టు ఐదో తారీఖు బుధవారం నిర్మాణం పనులు మొదలుపెట్టనున్నారు ఈ యొక్క నిర్మాణం పనుల్లో శ్రీ నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క నిర్మాణం పూజ మొదలుపెట్టనున్నారు కావున ఆ యొక్క రోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందూ సోదరు కూడా తమ తమ ఊర్లలో పట్టణాల్లో కూడా ప్రతి ఒక్క గ్రామం గ్రామంలో కూడా ప్రతి ఆలయం దగ్గర హిందూ ఆలయం దగ్గర పూజలు నిర్వచించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ప్రతి హిందూ సోదరు సోదరి మన హిందూ దేవాలయాల దగ్గర పూజలు ఘనంగా నిర్వచించాలని చెప్పేసి కోరుకుంటున్నా అలాగే తమ షాపులు కానీ ఫ్యాక్టరీలు ఉంటే ఫ్యాక్టరీలు కానీ ఇళ్లలో దీపారాధన కూడా చేయాలని చెప్పేసి ఇంట్లో పూజలు నిర్వచించి సాయంత్రం వేళ మన ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి వెలిగించి ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా సీతారాముల వారి చిత్రపటం ఉంటే ఆ పటం ముందు పూజలు నిర్వచించాలని చెప్పేసి కోరుకుంటున్నా అలాగే ఈరోజు నుండే ప్రతి హిందూ సోదరుడు సోషల్ మీడియాని ఉపయోగించి మనము ఒక పండగ వాతావరణాన్ని ఐదో తారీఖు కల్లా ఒక పండగ వాతావరణాన్ని తేవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా ప్రతి ఒక్క హిందూ సోదరుడు ముందుకు వచ్చి ఒక పండగ వాతావరణం సృష్టించాలని చెప్పేసి కోరుకుంటున్నా ఎందుకంటే మనము ఇప్పటి నుండి ఈ మూడు రోజులు ఒక పండుగ వాతావరణంగా సృష్టిస్తే మనము ఆగస్టు ఐదో తారీఖు బుధవారం ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా మన రామాలయ మన రామాలయ పూజ ఎంత ఘనంగా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా ఒక మన దేశమే కాదు ప్రపంచమంతా చూస్తుంది కావున ఈ యొక్క మన సోషల్ మీడియాను ఉపయోగించి మన సత్తా ఏందో మన హిందువుల సత్తా ఏందో మనం చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ మీ రాఘవేందర్ కట్టరెందు